చంద్రబాబు గారు ఒక మీటింగ్ పెట్టారట ఎమ్మెల్యేలతో. 100 రోజుల పాలనపై 100 విజయాలు అంటూ ఒక కరపత్రం రిలీజ్ చేశారట. వీటిలో కొన్ని అంశాలు, ఇది ఇది చదివితే ఎవరికైనా, ఇది వింటే ఎవరికైనా నవ్వొచ్చేయి. వీళ్ళ విజయాలు, చంద్రబాబు గారి విజయాలు, హామీలు ఇవ్వడం 100 రోజుల విజయం అట, చేసిన పర్యటనలు కూడా 100 రోజుల విజయం అట, వరద సహాయం కింద ఇచ్చిన 25 కేజీల బియ్యం 100 రోజుల విజయం అట, బుడమేరు గన్లు పూడ్చడం 100 రోజుల విజయం అట, అమరావతికి 15,000 కోట్లు గ్యారంటీ రుణాలలో 1 రూపాయి రాకపోయినా ఇది 100 రోజుల విజయమేనట. అవును, ఇచ్చిన బియ్యం కూడా దొడ్డు బియ్యం, అక్కడ కూడా చాలా మంది చెప్పారు మనకి, మీరున్నారు ఆ రోజు నాతో. నారా లోకేష్ గారికి కాలేజీలో సీటు కావాలని మెసేజ్ చేస్తే అది కూడా 100 రోజుల విజయమేనట. ప్రజాదర్బార్లో ప్రజల నుండి అర్జీలు స్వీకరించడం కూడా 100 రోజులు విజయమేనట. చంద్రబాబు గారు 10 రోజులు కలెక్టర్ ఆఫీస్లో నిద్రిస్తే అది 100 రోజులు విజయమేనట. సౌదీ అరేబియా నుంచి ఒక తెలుగు కుటుంబాన్ని తిరిగి స్వస్థలానికి రప్పిస్తే అది 100 రోజులు విజయమేనట. విశాఖ స్టీల్లో కేంద్ర మంత్రి పర్యటిస్తే అది కూడా 100 రోజులు విజయమేనట. గత ప్రభుత్వం అమలు చేసిన పథకాల పేర్లు మార్చడం కూడా 100 రోజులు విజయమేనట. చంద్రబాబు గారికి నేను గుర్తు చేయాల్సిన అవసరం లేదనుకుంటా. ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారికి ఎన్నో బాధ్యతలు, ఆ బాధ్యతలన్నీ మీరు విజయాలనుకుంటే మేము చెప్పగలిగింది ఏమీ లేదు. ఇంకా ఈ పక్కన పెడితే ఇంకా చాలా అంశాలు ఉన్నాయి మన రాష్ట్రానికి సంబంధించి. ప్రత్యేక హోదా అని మోడీ గారు మనకు మాటిచ్చారు, 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తానని. 10 సంవత్సరాలు అయింది మనకు మాటిచ్చి. చంద్రబాబు గారు అదే బీజేపీ పార్టీతో కూటమి కట్టారు. 10 సంవత్సరాల నుంచి మనకు మోసం చేస్తున్న అదే బీజేపీ పార్టీతో చంద్రబాబు గారు మళ్ళీ అలయన్స్ పెట్టుకొని అధికారంలోకి వచ్చారు. మరి చంద్రబాబు గారు మన రాష్ట్రం గురించి, మన రాష్ట్రానికి రావాల్సిన హక్కుల గురించి ఏం చేస్తున్నారో 100 రోజుల విజయాలలో అది కూడా ప్రకటించుంటే బాగుండేది. ఇక పోలవరం దాని ప్రాజెక్ట్ కాస్టే 30,000 కోట్లు అయితే కేంద్రం 12,000 కోట్లు ఇస్తుందట, అది ఫేజుల వారీగా ఇస్తుందట, అది ఎప్పుడు పూర్తవుతుందో, పక్క రాష్ట్రంతో ఉన్న గొడవలు, ఒరిస్సా కానీ ఛత్తీస్గఢ్ కానీ, అక్కడ బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉంది, వాళ్ళతో మాట్లాడుకోవడం అయితేనేమి. పోలవరం ప్రాజెక్ట్ అన్నది కేంద్ర ప్రభుత్వం పూర్తి చేసి మన చేతుల్లో పెట్టాలి అన్నది విభజన హక్కు. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ డిమాండ్ చేస్తుంది, ఇలా 10 సంవత్సరాలు ప్రజలను మోసం చేసినట్టు మళ్ళీ ఇది 5 సంవత్సరాలు కూడా పోకుండా పోలవరం ప్రాజెక్టు కేంద్రం తీసుకొని కేంద్రమే పూర్తి చేసి మనకి ఇవ్వాలని, ఆంధ్ర రాష్ట్రం చేతుల్లో పెట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. విశాఖపట్నం స్టీలు తీసుకుంటే ఇంతవరకు కూడా విశాఖపట్నం స్టీలు ప్రైవేట్ కాదు అన్న నమ్మకం ప్రజలకైతేనేమి, అక్కడ ఎంప్లాయీస్కి అయితేనేమి ఇంతవరకు కలిగించలేకపోయింది చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వం. వైజాగ్ స్టీలుకు సంబంధించి వాళ్లకు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి, జీతాలు ఇచ్చుకోవాలంటే కూడా సహాయం చేసే వాళ్ళు లేరు, జీతాలు ఇచ్చుకోవాలంటే కూడా మీ ల్యాండ్ ఉంది మీరు అమ్ముకొని చేసుకోండి అంటున్నారు. ఎవరి కళ్ళైనా ఆ ల్యాండ్ మీదనే ఉన్నాయి, దాన్ని ప్రైవటైజ్ చేస్తేనే బీజేపీకి నిద్ర పట్టేటట్టుంది, ఇలా వ్యవహరిస్తున్నారు. వైజాగ్ స్టీల్కు సంబంధించి చంద్రబాబు గారు క్లారిఫికేషన్ ఇవ్వాలి. వైజాగ్ స్టీల్కి క్యాప్టివ్ మైన్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, ఇది చాలా ముఖ్యమైన అంశం. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనంతపూర్ జిల్లాలో ట్రైపార్టీ అగ్రిమెంట్ కూడా జరిగింది క్యాప్టివ్ మైన్స్ కోసం వైజాగ్ స్టీల్కి, కానీ ఇప్పటి వరకు దాని తర్వాత ఎవరూ దాని మీద పని చేయలేదు.
మళ్ళీ గుర్తు చేస్తున్నాం, క్యాపిటల్ స్టీల్ అన్నది వైజాగ్ స్టీల్కి చాలా అవసరం. ప్రైవేటైజ్ కావడానికి కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోనే ఒప్పుకోదు. ఇంకా మిగతా విషయాలు కూడా చాలా ఉన్నాయి. మెడికల్ కాలేజెస్, అసలు ఎవరైనా ఢిల్లీకి వెళ్ళి మాకు మెడికల్ కాలేజెస్ కావాలి, సీట్లు కావాలి అని అడిగే ప్రభుత్వాలను చూస్తాం, కానీ వచ్చిన సీట్లను వచ్చిన పర్మిషన్లను మాకు వద్దు అన్న ముఖ్యమంత్రిని చంద్రబాబు గారిని చూస్తున్నాం. ఇప్పటికీ దాదాపు 2000 సీట్లు ఉన్నట్టున్నాయి మెడికల్ సీట్లు మనకు. ఈ కొత్త కాలేజ్ అన్నీ కలిపితే 2500 సీట్లు యాడ్ అవుతాయి, కానీ చంద్రబాబు గారికి అవేవీ కనిపించటం లేదు. చంద్రబాబు గారి ఇంట్రెస్ట్ వల్ల దీన్ని ప్రైవేటైజ్ చేయాలనా అన్న అనుమానం కూడా మాకు కలుగుతుంది. పక్క రాష్ట్రాలకు వెళ్ళి మీరు స్టడీ చేయండి అని చంద్రబాబు గారు చెప్పారు అంటే, ఇక్కడ కూడా ఏ నారాయణకో ఏ గోవిందకో మెడికల్ కాలేజ్ అప్పజెప్పే ఆలోచన మీకుందా? కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఇంకా వాలంటీర్లకు సంబంధించి 260,000 మంది వాలంటీర్లను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంప్లాయ్ చేస్తే వారందరికీ చంద్రబాబు గారు మేనిఫెస్టోలో కూడా చేశారు. ఎన్నికలప్పుడు హామీ ఇస్తూ మేనిఫెస్టోలో కూడా మీరెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, మీ ఉద్యోగాలు ఎక్కడికి పోవు, నేను భద్రత కల్పిస్తా, మీ శాలరీ కూడా 5,000 నుంచి 10,000 చేస్తాను అని చంద్రబాబు గారు వాళ్లకు మేనిఫెస్టోలో సైతం పెట్టడం జరిగింది. మరి అలాంటప్పుడు మొన్న జరిగిన కేబినెట్ మీటింగ్లో దాని గురించి నెగిటివ్గానే మీ మంత్రులు రియాక్ట్ అయ్యారు. మరి మీ ఉద్దేశం ఏమిటనుకోవాలి? మీరిచ్చిన మేనిఫెస్టోలోనే మీరు వాగ్దానం చేసి కూడా మీరు నిలబెట్టుకోకపోతే మిమ్మల్ని ఎలా గౌరవించాలి? చంద్రబాబు గారు దీన్ని మళ్ళీ ఆలోచన చేయాలి, వాళ్ళందరికీ భద్రత కల్పించాలి అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇంకా శాండ్ ఉచితం అన్నారు. ఉచిత శాండ్లో ఉచితం పోయింది, మరి చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. ఇక చంద్రబాబు గారు 100 రోజులు నిన్న సెలబ్రేట్ చేసుకుంటూ పేపర్లలో చూస్తే ఇది కూడా వచ్చింది, క్వార్టర్ 99కి అంట. 100 రోజుల్లో ఏం సాధించారు సార్ అంటే క్వార్టర్ 99కి అనట. గత ప్రభుత్వమే మద్యం అమ్మింది, ఓన్లీ క్యాష్ అన్నారు, అదొక మద్యం మాఫియా నడిపారు. అప్పటి ప్రభుత్వంలో క్వార్టర్ ఎంత? 200 అన్నట్టున్నారు. ఇప్పుడేమో క్వార్టరు 99కే. మందుబాబులంతా హ్యాపీ, వెరీ గుడ్. కానీ చంద్రబాబు గారిని హెచ్చరిస్తున్నాం సార్, గత ప్రభుత్వంలో కంటైనర్లలో డ్రగ్స్ వచ్చాయి, తల్లిదండ్రులంతా మా బిడ్డలంతా డ్రగ్స్కు బానిసలయ్యారు అని ఎలక్షన్ క్యాంపెయిన్లో చాలామంది మాతో చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు మీరు ఇలా మద్యం ఏరులై పారిస్తారేమో అన్న భయం కలుగుతుంది, ఇది సమాజానికి మంచిది కాదు. మద్యం కన్సంప్షన్కి, ఆడవాళ్ళ మీద జరిగే అత్యాచారాలకు డైరెక్ట్ రిలేషన్షిప్ ఉంది. మద్యం అమ్మకాలు ఎంత పెరుగుతాయో, మద్యం సేవించడం ఎంత పెరుగుతుందో, ఆడవాళ్ళ మీద అత్యాచారాలు కూడా ప్రొపోర్షనేట్గా పెరుగుతున్నాయని చాలా స్టడీస్, చాలా రీసెర్చ్లు చెప్తున్నాయి. మళ్ళీ చెప్తున్నాం, చంద్రబాబు గారికి ఇదేదో బాటా సేల్స్ సిస్టమ్ లాగా 99 అని మీరు సేల్స్ ప్రమోట్ చేయడం చేసుకోవడానికి చేస్తున్నారేమో, కానీ మద్యం అమ్మకాలని రెగ్యులేట్ చేయాల్సిన బాధ్యత కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారికి ఉంది.